జీవమును కోరుకుని అనే మాట మనం జాగ్రత్తగా పట్టుకోవాలి మనం వేసే ప్రతి నడకలో ప్రతి ఆలోచనలో ప్రతి ఐడియాలో మనం జీవాన్ని కోరుకోవాలి ప్రతి క్రైస్తవుడు మొదట జీవాన్ని కోరుకోవాలి దేవుని వాక్యం చెప్తుంది మీ ఎదుట జీవమును ఉంచాను మరణమును ఉంచాను జీవము ఆశీర్వాదానికి సంబంధించిందైతే మరణము శాపమునకు సంబంధించినగా శాపము మరణమును తీసుకొస్తుంది మన జీవితాల్లో జీవము ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది ఆశీర్వాదము జీవాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఈ రెండింటిని మనం ముందు ఉంచి ఆకాశమును భూమిని అందులో ఉన్న సమస్తమును సాక్షులుగా దేవుడు పెట్టాడట దేవుడు పెట్టాడట కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మీరు బ్రతికి జీవించు జీవించు సంవత్సరాలన్నీ కూడా ప్రతి అడుగు కూడా మీరు జీవాన్ని కోరుకోనండి ప్రతి ఆలోచనలో జీవాన్ని కోరుకోవాలి మరణం అంటే ఏంటో తెలుసా పాపము పాపము అని వచ్చే జీతము మరణము పాపం అంటే మరణము మరణము అనంటే శాపము పాపము వలన మరణము మరణము శాపము శాపము మరణము పాపము ఇవన్నీ కలిసి ఉంటాయి వీటి వలన మనము నాశనానికి గురి అవుతాం కనుక శాపమునకు సంబంధించింది మరణమునకు సంబంధించింది దాన్ని మనం కోరుకోకూడదు కానీ దేవుడు అన్నాడు మీరు జీవాన్ని కోరుకోనండి జీవాన్ని కోరుకుని జీవాన్ని కోరుకున్న నిమిత్తము నా వాక్యాన్ని అనుసరించండి వాక్యాన్ని అనుసరించినప్పుడు మీ ఎదుట ఉంచబడిన ఆశీర్వాదాన్ని మీరు ఎంచుకుంటున్నారు ఆశీర్వాదానికి కర్త జీవానికి కర్త అయినటువంటి యహోవాను ప్రేమించి అనగా మీరు ప్రేమించిన వాక్యాన్ని గైకొంటారు యహోవాను ప్రేమించి ఆయన వాక్యాన్ని గైకొని ఆయనకు నమ్మకస్తులుగా మనము బ్రతకాలి జీవాన్ని కోరుకోవాలి చాలాసార్లు ఏం చేస్తారంటే మన మన జీవితాల్లో మన నడకలో అనుదినం ప్రాక్టికల్ లైఫ్లో ఏం చేస్తూ ఉంటామనంటే ఇదిగో మనం మనం ఆశీర్వాదాన్ని హృదయంలో కోరుకుంటాం నోటి ద్వారా శాపాలు పలుకుతూ ఉంటాం జీవాన్ని కోరుకోవాలి లోపల జీవాన్ని కోరుకోవాలి నోటితో కూడా జీవాన్ని కోరుకోవాలి నువ్వు ఏది ఇన్వెస్ట్ చేస్తున్నా జీవాన్ని పోసేలాగా నువ్వు ఇన్వెస్ట్ చేయాలి నీ ప్రతి పనిలో కూడా జీవాన్ని నువ్వు కోరుకోవాలి అనగా వాక్యానుసారమైనది నువ్వు చేయాలి సాతాన్ నుండి వస్తుంది కాబట్టి సాతాన్ నుండి వచ్చే ఆ డౌట్ఫుల్ థింగ్స్ని లేదా యూనో సిన్ఫుల్ నేచర్ని మనం అలో చేయకుండా అవునంటే అవును కాదంటే కాదు మనం ఉండాలి ఎప్పుడు సత్యం పక్షాన మనం నిలబడాలి మరి అబద్ధమును మనం ఏమాత్రము ఎంకరేజ్ చేయకూడదు దుష్టునికి మనము ఛాన్స్ ఇవ్వకూడదు దేవుడు లోకములో నుండి మనల్ని వేరుపరిచాడు కాబట్టి లోకముతో మరలా సహవాసము చెయ్యకూడదు లోకముతో మరలా ప్రేమను కలిగి ఉండకూడదు లోకముతో మరలా ఆ యొక్క కనెక్షన్ని మనము కలిగి ఉండకూడదు క్రైస్తవుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఇట్టి పిలుపుల మనం బ్రతకాలి చూడండి చీకటికి వెలుగుకి ఏమి సంబంధము విగ్రహమునకు దేవుని ఆత్మకు ఏంటి సంబంధము కాబట్టి మరి అన్యుడికి ఒక విశ్వాసికి ఏంటి సంబంధము లేదు సంబంధం లేదు కాబట్టి క్రైస్తవుడు అనబడవాడు లోకముతో లోకస్తులు లోకములో ఉన్న సమస్తముతో ఎలాంటి సంబంధమును కలిగి ఉండకూడదు యు షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ కామన్ విత్ ద వరల్డ్ లోకముతో నీకు ఏ సంబంధము కలిగి నువ్వు ఉండకూడదు ఒక క్రైస్తవుడు దేవుని పిలగాడు ఇరవై నాలుగు గంటలు ఏం కలిగి ఉండాలంటే లోకమునకు ప్రత్యేకింపబడినటువంటి జీవితమును కలిగి ఉండాలి ఇట్టి పిలుపుకు విధేయతను కలిగి ఉండాలి అంటే ప్రత్యేకమైన జీవితమును కలిగి ఉండాలి ప్రేమ కలిగి నడుచుకొనుడి ఇరవై నాలుగు గంటలు క్రైస్తవుడు ప్రేమ కలిగి నడుచుకోవాలి దీవారాత్రములు క్రైస్తవులు ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రేమ మీలో ఉంటే ఏసయ్య మీలో ఉన్నాడు ద్వేషము మీలో ఉంటే సాతాన్ నుండి వస్తుంది ద్వేషము కోపము సాతాన్ నుండి వస్తుంది వ్యతిరేకతలు సాతాన్ నుండి వస్తాయి అల్లర్లు సాతాన్ నుండి వస్తాయి అవి మీలో ఉన్నప్పుడు మీరు దుష్టునికి చోటిచ్చిన వారు దుష్టుని చోటిస్తే ఏం జరుగుతుందో చెప్పాను కదా మూడు విషయాలు కిల్ డిస్ట్రాయ్ అండ్ స్టీల్ జరుగుతాయి కాబట్టి దుష్టుడికి చోటు ఇవ్వకూడదంటే మీరు ప్రేమలో బ్రతకాలి ప్రేమ ద్వారా బ్రతకాలి ప్రేమించేవాడు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు నువ్వు ఏది చేసినా ఇరవై నాలుగు గంటలు జీవాన్నే నువ్వు కోరుకోవాలి